ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నేత కామూరి రమణారెడ్డి రైతులను ఆదుకునేందుకు బొప్పాయి కాయలను కొనుగోలు చేసి స్థానిక ప్రజలకు ఇంటింటికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కామరోలు మండల పరిధిలోని పామూరుపల్లి, బ్రాహ్మణపల్లి, గోనేపల్లి, మదనపల్లి, మూలపల్లి, పోసుపల్లి, మొట్టుపల్లి గ్రామాలలో రైతులు ఇటీవల కాలంలో బొప్పాయి పంటను అధికంగా పండించారు. పంట చేతికి వచ్చి అమ్ముకునే సమయానికి కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీనితో రైతులు పంటను అమ్మలేక చేతికొచ్చిన పంటను ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆయా గ్రామాల రైతులను కామూరి రమణారెడ్డి స్వయంగా వారి గ్రామాలకు వెళ్లి కలిసి బొప్పాయి పంటను పరిశీలించి పంటను తానే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంచుతానని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా కామూరి రమణారెడ్డి గత 2 రోజుల నుంచి బొప్పాయి పంటను కొనుగోలు చేసి ప్రజలకు ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికి ఉచితంగా పంపిణీ చేశారు. బొప్పాయి సాగులో తీవ్రంగా నష్టపోతామనుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు వైసీపీ నేత కామూరి రమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.